గత 9 రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పెద్దపల్లి పట్టణ ప్రజలు బుధవారం గణనాథులను ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. వినాయకుల నిమజ్జనానికి పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి క్రేన్ ఎక్కి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, సిఐ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. వచ్చే సంవత్సరం వినాయక చవితి నాటికి పెద్దపల్లి నియోజకవర్గంలో రాక్షస పాలన అంతమై రామరాజ్యం రావాలని పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. పలు గణేష్ మండపాల వద్ద గణనాథులను దర్శించుకున్న కొలిపాక శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ను కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. అనంతరం కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్న భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాల వరకు పెద్దపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాదారులు, నరరూప రాక్షసుల పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగి రామరాజ్యం వచ్చేలా విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ 9 రోజులు నవరాత్రుల్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకున్నటువంటి హిందూ ప్రజలందరికీ కూడా ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మరి ఏదైతే నిష్ఠగా నియమంతో 9 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారో ప్రజలంతా కూడా, వారందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే రాబో రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో మళ్ళొచ్చే గణపతి వరకు ఇక్కడ రాక్షస పాలన అంతమై ప్రజలకు సుఖ సంతోషాలు కలిగే విధంగా, భూ కబ్జాకారుల నుండి రక్షించే విధంగా ఆ గణనాథుడు మరి ఆశీస్సులు అందాలని చెప్పేసి మా పెద్దపల్లి పట్టణ ప్రజల మీద, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఆ గణనాథుడి చూపు, చల్లని చూపు పడాలని చెప్పేసి ఈ రాక్షస పాలన అంతమొందించి రాబో రోజుల్లో రామరాజ్యాన్ని స్థాపించే విధంగా మరి ఆ దేవుడి కృప, ఆ దేవుడి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకు